మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. రాజగోపాల్ అనుచరులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఐతగోని విజయ్ బీజేపీని వీడి ఆయనకు షాక్ ఇచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువాతో మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో రాజగోపాల్ రెడ్డికి చెందిన ప్రధాన అంచర్లు జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. ఊహించని షాక్ తగిలింది. రాజగోపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అనుంగ అంచర్లు ఉన్నటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా ఐతగోని విజయ్ అనేటువంటి ముఖ్య కార్యకర్తలు ఈరోజు బీజేపీ పార్టీని వీడి మంత్రి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజగోపాల్ రెడ్డికి ఇది ఊహించని షాక్ దాక చెప్పొచ్చు. చాలా మంది బీజేపీ సంబంధించినటువంటి క్యాడర్ ఒక్కొక్కరుగా ఆ పార్టీని వేస్తున్నారు. ఆ పార్టీ వ్యవహార శైలి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ నేతల వ్యవహార శైలి కావచ్చు, నచ్చక పార్టీని వేస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు వీరిద్దరూ పార్టీని వేయడం రాజగోపాల్ రెడ్డికి శిబిరంలో ఇది ఊహించని చార్జార్ చెప్పొచ్చు. ఒక్కసారిగా కంగుతున్నటువంటి పరిస్థితి, వారి వ్యవహార శైలి నచ్చకనే పార్టీ వీడినట్టుగా తీరిన వారు చెప్పినటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.